ఇది నా 28వ సభ. నాకు ఒకటే అర్థమైంది, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజల జీవితంతో ఆడుకున్న జగన్, 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు అదే జగన్ తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. పక్కనున్న విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, అంటే ప్రశాంతతకి మారు పేరు విశాఖపట్నం. బాబు గారి హయాంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న విశాఖపట్నాన్ని ఈరోజు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వారానికి ఒక పరిశ్రమ విశాఖపట్నానికి వచ్చింది. ఉత్తరాంధ్రకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, వేలాది మందికి ఆనాడు ఉద్యోగాలు ఉపాధి కల్పించాం. కానీ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విశాఖపట్నంలో రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం, ఏకంగా రోజుకొక కిడ్నాప్ జరిగే పరిస్థితి. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ వాళ్ళ బంధువులే కిడ్నాప్ అయ్యారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు చేస్తున్న భూదందాలకు వ్యతిరేకంగా పోరాడిన ఎంఆర్ఓని అతి కిరాతకంగా చంపేశారు ఈ వైకాపా రౌడీలు. ఇలాంటి పరిస్థితిలో మనందరం బతుకుతున్నాం. జగన్ ఈ మధ్యన పదే పదే సిద్ధం అంటున్నాడు. సిద్ధమంటూ గంతలేసుకుంటే రాప్తాడు సభకు వెళ్ళాడు. కానీ రాప్తాడు సభలో వైకాపా నాయకులు కార్యకర్తలు మేము సిద్ధంగా లేము అని చెప్పారు. అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలు ఫోటో తీస్తున్న ఒక విలేకరిని ఎలా చితకబాదారో మనందరం చూశాం. జనరల్గా ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాడుతుంటే అతను చేసే మంచి పనులు చెప్పుకుంటాడు, కానీ జగన్ చేసింది పొడిసింది ఏమీ లేదు. అందుకే ఆ సభలో గంట మాడితే 100 సార్లు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని జపం చేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి, జగన్ కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారేమో. ఆ సభలో భారీ డైలాగులు వేశాడు తల్లి జగన్. సైకిల్ గురించి మాట్లాడాడు, గాజు గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ అడుగుతున్న రెక్కలు విరిగిపోయిన ఫ్యాన్ని మనం ఏం చేస్తాం, పీకి చెత్తబుట్లు పడేస్తాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఆ ఫ్యాన్ దేనికి ఉపయోగపడిందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. రైతుల ఆత్మహత్య చేసినందుకు పనికొచ్చింది ఆ ఫ్యాన్. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉంది. యువత ఆత్మహత్యలు చేసినందుకు పనికొచ్చింది ఆ ఫ్యాన్. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. తల్లిదండ్రులు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, ట్రైనింగ్కి పంపించారు, ఇప్పుడు ఉద్యోగాలు లేని పరిస్థితులు. యువత నిరుద్యోగ యువత ఇబ్బంది పడి అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితికి చూస్తున్నాం. ఇంకా భవన నిర్మాణ కార్మికులు ఆ ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితులు వచ్చినాయి. కొత్త ఇసుక విధానం తీసుకొస్తానని దాదాపు 6 నెలలు ప్రజలకు ఇసుక దూరం చేశారు. ఆనాడు భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడి అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి. అందుకు ఆనాడు 1,000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేది, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలకి పెంచేసింది ప్రభుత్వం. ఆ ఒక్క నిర్ణయం వల్ల తల్లి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కాదు కదా, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫిట్టర్, పెయింటర్, చివరికి పురోహితుడు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. ఇంకా చేనేత కార్మికులు, చిన్న కాంట్రాక్టర్లు, వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది కనుక వాళ్ళు కూడా అదే ఫ్యాన్కి ఊరేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల అదే ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయారు.
అందుకే సభాముఖంగా ప్రజలందరికీ నేను పిలిపిస్తున్నా, చోడవరం ప్రజలే కాదు 5 కోట్ల ఆంధ్రులకు నేను పిలిపిస్తున్నాను. 2 నెలలు మనకి సమయం ఉంది, ఆ ఫ్యాన్ని పీకి చెత్తబొట్లో పడేయాలని నేను పిలిపిస్తున్నా. ఏమంటారు తల్లి జగన్? పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం అంటున్నాడు. అతి ధనవంతుడు ఈ జగన్, పెత్తందారు వ్యక్తి ఈ జగన్. అందుకే సైకిల్ గాజు గ్లాసు విలువ తెలియదు ఆయనకి. సైకిల్ పేదవాడి చైతన్య రథం, సైకిల్ పేదవాడి చైతన్య రథం. గాజు గ్లాసులో మనం హాయిగా టీ తాగుతాం, కడుక్కుని ఆ గాజు గ్లాసుని కాపాడుకుంటాం. కానీ ఈ జగన్ వెండి గ్లాసులో టీ తాగుతాడు ఏమో తల్లి, లేదంటే బంగారం గ్లాసులో టీ తాగుతాడు అనుకుంటా. అందుకే ఆ గాజు గ్లాసు విలువ తెలీదు. ఆ సభలో భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. అభివృద్ధి సంక్షేమం గురించి సవాళ్ళు ఇస్తారు. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా తల్లి. ప్రజలు పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించారు, దీవించారు. ఆ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముందర నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ విసిరిన, డేట్ టైం నువ్వు ఫిక్స్ చే జగన్, అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆనాడే చెప్పా. కానీ అక్కడి నుంచి సౌండ్ రాలేదు తల్లి. ఆ సభలో ఇంకో వింత జరిగింది తల్లి, చాలా వింత జరిగింది, 3వ వింత. ఆ వింత ఏంటంటే, సభ మధ్యాహ్నం జరిగింది, మంచి ఎండల్లో ఆ సభ జరిగింది. అక్కడున్న వైకాపా కార్యకర్తల్ని ముఖ్యమంత్రి గారు, ఈ సైకో జగన్ ఫోన్ తీయండి, ఫోన్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేయమని చెప్పాడు. అక్కడున్న కార్యకర్తలకు అర్థంలా, అరే మంచి ఎండ ఉంది, సూర్యుడు ఉన్నాడు, టార్చ్ లైట్ తీయమంటున్నాడు. ఒకటి మొహం ఒకటి చూసుకుని వాళ్ళ కార్యకర్తలు ఏం ఆడుకున్నారో మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. అరే మన ముఖ్యమంత్రి గారికి రే చికెట్ ఉందా, లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొబ్బిందా అని వాళ్ళందరూ చెప్పుకుని వెళ్ళే పరిస్థితి. అంటే మన ముఖ్యమంత్రి గారికి ఎవడో స్క్రిప్ట్ రాశాడు, వచ్చి మాట్లాడేశాడు. ఆ స్క్రిప్ట్ రాత్రిపోత మాట్లాడాల్సింది, పొద్దున మాట్లాడాడు. చూడదాలే మన ముఖ్యమంత్రి పరిస్థితి. అంటే స్క్రిప్ట్ కూడా రాస్తే అసలు ఏముంది దాంట్లో, ఏం హామీలు ఇస్తున్నాం కూడా కనీసం తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అమ్మాయి ఎన్నికల ముందర నవరత్నాలని ఊదరగొట్టాడు, ఇప్పుడు నవమోసాలు చేస్తున్నాడు తల్లి. ఆ నవమోసాలు ఏంటో చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. మొదటి మోసం, జలయజ్ఞం పేరు కింద అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాడు, కనీసం ఒక పిల్ల కాలువ కూడా ఈ ప్రభుత్వం తోవలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళలు ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా తల్లి, ప్రభుత్వమే బూమ్ బూమ్ దుకాణాలు ఓపెన్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచో పెట్టింది, అక్కడ వాళ్ళకి టార్గెట్లు ఇచ్చింది, 1 లక్ష రూపాయలు రోజుకి అమ్మితేనే మీకు జీతం ఇస్తాం, పొరపాటున 1 రూపాయి తక్కువ అమ్మితే సర్వీస్ నుంచి పీక్ వదిలి పడేస్తాం. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మన ఇంటికి ఫోన్ చేసి కొత్త బాటిల్ వచ్చింది స్పెషల్ స్టేటస్ అని, తాగండ్రా బాబు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇంకా 3వ మోసం, ఎన్నికల ముందల ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయల కన్నా ఖరీదైన జబ్బు, ఖర్చయ్యే జబ్బు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చయ్యే జబ్బుకి ఆరోగ్యశ్రీ కింద కవర్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఏకంగా ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది ప్రభుత్వం. అందుకే ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీని ఈరోజు స్వీకరించట్లేదు. ఇంకా 4వ మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తాడు, ఇవ్వట్లేదు. 5వ మోసం, నిరుపేద కుటుంబాలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు. కట్టాడా తల్లి? మీకు ఇల్లు ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా? 30 లక్షలు కాదు కదా, 3000 ఇల్లు కట్టలేదు తల్లి. ఇంకా 6వ మోసం, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఏం తల్లి పెన్షన్ ఇస్తున్నాడా, ఇస్తున్నాడా? లేదు. ఇంకా 7వ మోసం, ఆసరా చేయూత కింద 10 రూపాయలు ఇస్తాడు తల్లి, 100 రూపాయలు దుబ్బుతాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరు గోళ అన్నా, 15,000 రూపాయలు ఇస్తాడు. అదే రోజు పోలీసులు చేత 10 ఫోటోలు దిప్పుతాడు, 20,000 దుబ్బేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇది పరిస్థితి. వస్తున్నా. 8వ మోసం, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ తల్లి. ఈరోజు హాల్ టికెట్ రావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఏకంగా మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు తల్లి. 2 నెలలు ఓపిక పట్టు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది.
సంపూర్ణ ఫీ రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పైన ఒకే ఒక బాధ్యత ఉంటుంది, పిల్లల్ని కాలేజ్ పంపిస్తాం, బాగా చదివిస్తాం, అయ్యే ప్రతి రూపాయి ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా 9వ మోసం, రైతులకి 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తాను, ఇప్పుడు కేవలం 4 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. అది కూడా ఫ్లక్చువేషన్లు ఉన్నాయి, ఏకంగా ఈరోజు మోటార్లు కాలిపోయే పరిస్థితి. అందుకే సభాముఖంగా జగన్ కి ఛాలెంజ్ విసురుతున్నా, మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, ఈ నవ మోసాలపైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ మధ్యన జగన్ పదే పదే వై నాట్ 175 అంటున్నాడు. ఏంటది వై నాట్ 175 అంట? ఈ సభాముఖంగా జగన్ అడగాలనుకుంటా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం ప్రాజెక్ట్, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ డిఎస్సి, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అన్నిటికీ నువ్వు సమాధానం చెప్తే అప్పుడు ప్రజలు వై నాట్ 175 చెప్తారు.